జనపరి న్యూస్. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం స్థానిక కుప్పం పట్టణం ఎంఆర్ఓ ఆఫీసులకు వేలాది మంది ప్రజలతో నారా భువనేశ్వరి చంద్రబాబు తరపున నామినేషన్ దాఖలు వేయడం జరిగింది. మొదటగా లక్ష్మీపురం నందున వరదరాజస్వామి ఆలయంలోకి వెళ్లి స్వామి ఆశీస్సులు తీసుకుని, అలాగే లక్ష్మీపురం మసీదులో నమాజ్లో పాల్గొని, తర్వాత బాబూ నగర్ చర్చి నందు ఫాదర్ చేత ప్రార్థనలు చేసుకుని, తిరుపతి గంగమ్మకి దండం పెట్టుకుని, అక్కడి నుంచి ప్రజల సమక్షంలో భారీ రోడ్ షో నిర్వహించి ఎంఆర్ఓ ఆఫీస్ లోకి నామినేషన్ వేయడానికి ప్రవేశించారు. తర్వాత ఏమవుతుంది చాలా మందికి తెలియదు. ఏం శ్వాస మరణించిన తర్వాత అడగకపోతే ఎవరికి తెలుసు, మరణించిన తర్వాత ఏమవుతుంది ఎవరికి తెలుసు అని అంటారు. ఒక మాట ఉందండి, పరిశుద్ధ గ్రంథంలో నేను చదువు వినిపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో ఆ మాట ఉంటుంది, నేను చదువు వినిపిస్తానండి. మనుషులు ఒక్కసారి మృతి పొందవలను అని నియమింపబడేను, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. మనుషులు ఎన్నిసార్లు చనిపోవాలండి? మనం ఎన్నిసార్లు ఒకసారి పుడతాము, ఒకసారి చనిపోతాము కదా. చనిపోయిన తర్వాత పాతిపేట పడతాము, ఆ తర్వాత మన శరీరం కుళ్ళిపోతుంది, అంతా మన్నైపోతుంది, ఆ తర్వాత ఎముకలు మేవుతాయి. మీరు శ్మశానంలో పోయి వెతికినారంటే, ఒకవేళ శవాలు తమ్మినారంటే ఏముంటుంది అక్కడ? ఎముకలు మాత్రం ఉంటే వేరేం ఉండదు అక్కడ. కానీ ఆత్మ అది దయచేసి దేవుని దగ్గరికి వెళ్తుందంట. పరిశుద్ధ గ్రంథం అదే బోధిస్తూ ఉంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. మనకు ఆత్మ, శరీరము, ప్రాణం మూడు ఉంటున్నది. మన శరీరం పోతుంది, ప్రాణం పోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, దేవుని దగ్గర తీరుతుంది. ప్రతి ఒక్కరూ మనుషులు ఒక్కసారి మృతి పొందగలను, ఆ తర్వాత ఏముందంట తీర్పు ఉంది. క్రీస్తు ప్రభు న్యాయపేట ఎదుట నిర్వాహం ఎప్పుడు జరిగిందంటే చనిపోయిన తర్వాత జరిగేది. మనం బ్రతుకున్నప్పుడు కాదు, బ్రతుకున్నప్పుడు ఏం చేస్తామో అది చనిపోయిన తర్వాత దానికి గట్టి చెప్పాలా? కాబట్టి ప్రియంగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది, మార్గం చూపించడానికి వచ్చినాడు. అంటే నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు.